డెబ్బై మూడేళ్ల ఆ రైతు పరిశ్రమ స్థాయిలో ఉద్యాన పంటలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. 30 నుంచి 40 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తూ మార్గదర్శకుడిగా మారారు. 10 ఎకరాల అల్లనేరేడు తోట నుంచి ఏటా 30 లక్షల రూపాయలు ఆదాయం పొందుతూ ఔరా అనిపించుకుంటున్నారు. వరుస నష్టాల కారణంగా సాగు అంటేనే రైతు బెంబేలెత్తిపోయే పరిస్థితుల్లోనూ లాభాల బాటలో సాగుతున్నారు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన నెట్టెం రమణ. కర్ణాటక మహారాష్ట్ర రైతుల నుంచి గట్టి పోటీని తట్టుకుని అల్లనేరేడు పంటతో మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. రాకెట్ల గ్రామంలో చాలా మంది రైతులు 100 ఎకరాలకు మించిన భూస్వాములే. వ్యవసాయం కలిసిరాక అనేక మంది రైతులు సాగును వదిలేశారు. ఇంకొందరు పండ్ల తోటలు పెంచి పెట్టుబడికి తగిన దిగుబడి రాక చెట్లను కొట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో 10 ఏళ్ల కిందట నాటిన 10 ఎకరాల అల్లనేరేడు చెట్లతో నెట్టెం రమణ నేటికి ఏటా 30 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. పుట్టిన ఊరును నమ్ముకున్న నేలను వదలకుండా 73 ఏళ్ల వయసులోనూ నేరేడు ఉసిరి మామిడి తోటలను సాగు చేస్తున్నారు. ప్రణాళికతో వ్యవసాయం చేస్తూ నాణ్యమైన దిగుబడి సాగిస్తున్నారు. ఫ్రూట్ వాల్యూ ఇది 100 రూపాయలు కేజీ అమ్ముతున్నాము. సో ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. 15 టన్స్ పైన అయింది. ఆల్మోస్ట్ 15 లాక్స్ వచ్చింది. ఇంకో 15 లాక్స్ రావచ్చు అనుకుంటున్నాం. లోకల్ ట్రేడర్స్ వచ్చి వ్యాన్లో వేసుకొని వెళ్ళిపోతారు. టైమ్లీ స్ప్రేయింగ్స్ బాగుండాలా, టైమ్లీ యాక్షన్ తీసుకోవాలా. సైంటిస్టులు వచ్చి అడ్వైజ్ చేస్తారు, వాళ్ళది ఫాలో అవ్వాలా, అప్పుడే రిజల్ట్ వస్తుంది. ఫ్రూట్ క్వాలిటీ ఉంది, చెడిపోయేది లేదు. ఎకాలజీ అనే వాళ్ళ ప్రోగ్రాము. సో ఆక్సిజన్ డెవలప్మెంట్ కి ఎకాలజీ దాంట్లో వాళ్ళు అప్పుడు 10 రూపీస్ మొక్కతో ఇచ్చారు. డ్రిప్ కూడా హెల్ప్ చేసినారు ఆర్డిటీ. సో ఆర్డిటీ సంస్థే మాకు మొదట గ్రౌండింగ్ చేసింది. అంటే అందరూ వేరుగా చెట్లు నాటాల, హార్టికల్చర్ వైపు పోవాలా, ఈ ట్రెడిషనల్ అగ్రికల్చర్ వ్యవసాయం గిట్టదు. ఏదో విధంగా చెట్లు నాటితే ఆక్సిజన్ డెవలప్ అయ్యి ఈ కోవిడ్ ఇలాంటి దానిలో మనకు రక్షణ ఉంటుందని నా సలహా. నెట్టెం రమణకు 150 ఎకరాల భూమి ఉంది. దేశవ్యాప్తంగా అనేక వ్యవసాయ పరిశోధన ఆలయాలకు వెళ్లడం, రైతుల్ని కలిసి అలవాటున్న రమణ తన భూమిలో పంటలపై అనేక ప్రయోగాలు చేస్తూ వచ్చారు. తీవ్ర దుర్భిక్ష ప్రాంతంలోనూ వర్షాల ఆధారంగానే ఉద్యాన పంటలు సాగు చేశారు. ఇజ్రాయెల్ దేశంలో బిందు సేద్యాన్ని పరిశీలించడానికి 2 దశాబ్దాల క్రితం ప్రభుత్వం పంపిన రైతు బృందంలో రమణ ఒకరు. అక్కడ తెలుసుకున్న పరిజ్ఞానాన్ని తన గ్రామంలో అనేక మంది రైతులకు నేర్పించారు. 10 ఏళ్ల క్రితం ఆర్డిటీ సంస్థ నుంచి 10 రూపాయలకు ఒక మొక్క చొప్పున 14